రామ్ చరణ్ కూతురు క్లింకర్ ఫేస్ రివీల్ చేశారు. ఇంకా ఎంత క్యూట్గా ఉందో తెలుసా? మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన దంపతులకు గత ఏడాది జూన్ 20న పాప జన్మించిన విషయం తెలిసిందే. పాపకు మెగా ఫ్యామిలీ క్లింకారా నామకరణం చేసింది. అయితే క్లింకారా జన్మించి 9 నెలలు గడుస్తున్నా కూడా పాప ఫేస్ మాత్రం మెగా ఫ్యామిలీ రివీల్ కానివ్వలేదు. నేడు రామ్ చరణ్ పుట్టినరోజు. ఈ సందర్భంగా రామ్ చరణ్ దంపతులు కూతురు క్లింకారాతో కలిసి వెళ్ళి తిరుమల వారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. గుడిలో చెర్రీ దంపతులు వెళ్తుండగా క్లింకారా ఫేస్ కాస్త రివీల్ అయింది. క్లింకారా చాలా క్యూట్గా ఉంది. గుండ్రటి ముఖం, పెద్ద కళ్ళతో అందానికి ఐకాన్లా ఉందా చిన్నారి. తల్లి ఉపాసన పొదిమి పట్టుకుంటే క్యూట్గా చూస్తున్న క్లింకారా ఫేస్ చూపరులను కట్టిపడేసింది. ఏది ఏమైనా కూడా ఇప్పుడు ఫేస్ రివీల్ అవ్వడంతో సోషల్ మీడియాలో ప్రస్తుతం ఈ వీడియో మాత్రం తెగ వైరల్ అవుతుంది. ఏది ఏమైనా కూడా చాలా రోజుల తర్వాత ఇద్దరు దంపతులు ఇటు మన తిరుమల వెంకన్న స్వామిని దర్శించుకోవడం విశేషం. ఏది ఏమైనా కూడా మెగా పవర్ స్టార్ ఉపాసన దంపతులకు ఈమె పుట్టడంతో వారికి ఒక అదృష్టం కూడా మొదలైందనే చెప్పాలి. ఏది ఏమైనా కూడా క్లింకార జన్మించిన దగ్గర నుంచి కూడా వారికి అన్నీ కూడా శుభాలే జరుగుతున్నాయని చెప్పేసి కూడా ఇటు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అటు ఉపాసన కూడా సోషల్ మీడియాలో చెప్తుండడం కూడా మనం చూసాం. ఏది ఏమైనా కూడా క్లింకార పుట్టడంతో మెగా కుటుంబానికే ఒక కళ వచ్చింది. ఇక అప్పటి నుంచే మంచి రోజులు కూడా మొదలయ్యాయని చెప్పేసి అన్నారు మెగా ఫ్యామిలీ దంపతులు కూడా. ఏది ఏమైనా కూడా ఇటు క్లింకార పుట్టడంతో మెగా పవర్ స్టార్ ఇటు రామ్ చరణ్, అదేవిధంగా మెగాస్టార్ చిరంజీవి కూడా క్లింకార గురించి చాలా విషయాలు పంచుకున్నారు. తాను పుట్టడంతో మా ఇంట్లో అన్ని శుభాలు మొదలయ్యాయి. ఏది ఏమైనా కూడా చరణ్కి కూతురు పుట్టడం నిజంగా అదృష్టం, ఎందుకంటే కూతురు పుట్టడం అనేది లక్ష్మీదేవత సమానం అని చెప్పేసి కూడా చిరంజీవి చెప్పడం కూడా విశేషం. ఏది ఏమైనా కూడా ఇప్పుడు ఇద్దరు దంపతులు తిరుపతికి రావడం, ఇక్కడ ఈ వీడియో కూడా వైరల్ అవ్వడం ఇప్పుడు విశేషం. ఇక క్లింకర్ మొదటిసారిగా తన ఫేస్ రివీల్ అవ్వడంతో అందరూ కూడా ఆతృతతో వెయిట్ చేస్తున్నారు. ఇంత బాగుంది అంటూ అందరు కూడా కామెంట్స్ చేస్తున్నారు. క్లింకార నిజంగా చూడడానికి చాలా క్యూట్గా చూడముచ్చటగా ఉందని చెప్పేసి కూడా మెగా ఫ్యాన్స్ అందరు కూడా కాంప్లిమెంట్స్ కామెంట్స్ చేస్తున్నారు.